హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో పియాజర్స్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వీటి గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో మరి టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు పేపర్ వన్ అండ్ పేపర్ టూలో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను ఫ్రెండ్స్ ఆ టైంలో మీరు ఆన్సర్ అనేది మీ మైండ్లో అనుకోండి అనుకున్న తర్వాత టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగారు అని మీకు మీరు తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది మీకు కాన్సెప్ట్ అనేది ఎలా అర్థమయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భయం పోతుంది తెలుగు మీడియం కదా మనకి లాంగ్వేజ్ సీటెట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది మనం అర్థం చేసుకోలేమా లేదా అనే ఒక చిన్న డౌట్ ఏదైతే ఉంటుందో అది మీ మైండ్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది నా మెయిన్ టార్గెట్ అదే ఫ్రెండ్స్ మీరు తెలుగు మీడియం అభ్యర్థులు మనకి ఇది అర్థం కాదు అనే ఫీలింగ్ మీ మైండ్లో నుంచి తీసేయాలి అప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎప్పుడైతే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారో ఆటోమేటిక్గా లర్నింగ్ అనేది జరిగిపోతుంది ఎప్పుడైతే మనం లర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కష్టపడినప్పుడు మన ఫలితం రాకుండా ఎక్కడికి పోదు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సీటెడ్ రాసే అభ్యర్థులకు కానివ్వండి టెట్ రాసే అభ్యర్థులకు కానివ్వండి ఉపయోగపడే టాపికే కదా సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం అకార్డింగ్ టు జీన్ పియాజే స్కీమా బిల్డింగ్ అక్కర్స్ అస్ ఎ రిజల్ట్ ఆఫ్ మోడిఫయింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఫిట్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ అండ్ మోడిఫయింగ్ ఓల్డ్ స్కీమాస్ యాజ్ పర్ న్యూ ఇన్ఫర్మేషన్ దీస్ టూ ప్రాసెస్ ఆర్ నోన్ యాజ్ ఆప్షన్ ఏ అకామడేషన్ అండ్ అడాప్టేషన్ ఆప్షన్ బి అసిములేషన్ అండ్ అడాప్టేషన్ ఆప్షన్ సి ఈక్విలిబ్రియం అండ్ మోడిఫికేషన్ ఆప్షన్ డి అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఎస్ ఇక్కడ ఏమడిగారు మోడిఫయింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఫిట్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమాలోకి న్యూ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి మనం ఏమంటాం అసిములేషన్ అంటాం అండ్ బై మోడిఫైయింగ్ ఓల్డ్ స్కీమాస్ యాజ్ పర్ న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చిన న్యూ ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కీమాస్ని మోడిఫై చేయడానికి ఏమంటాం అకామిడేషన్ అంటాం సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ డ్యాష్ వ్యూస్ చిల్డ్రన్ యాజ్ యాక్టివ్ బిల్డర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లిటిల్ సైంటిస్ట్ హూ కన్స్ట్రక్ట్ దే ఓన్ థియరీస్ ఆఫ్ ద వరల్డ్ ఆప్షన్ ఏ స్కిన్నర్ ఆప్షన్ బి పావ్లో ఆప్షన్ సి జంగ్ ఆప్షన్ డి పియాజెడ్ సో ఎస్ ఇక్కడ మనం ఏమడిగారు ఎవరి ప్రకారము పిల్లలు యాక్టివ్ బిల్డర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లిటిల్ సైంటిస్ట్ అని అడుగుతున్నారు సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్ పియాజే థర్డ్ క్వశ్చన్ అకార్డింగ్ టు పియాజే ఏ చైల్డ్ బిట్వీన్ టూ టు సెవెన్ ఇయర్స్ ఈజ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ కాంబేటివ్ డెవలప్మెంట్ ఆప్షన్ ఏ ఫార్మల్ ఆపరేషనల్ ఆప్షన్ బి కాంక్రీట్ ఆపరేషనల్ ఆప్షన్ సి సెన్సారీ మోటార్ ఆప్షన్ డి ప్రీ ఆపరేషనల్ టియాజా ప్రకారం రెండు నుంచి ఏడు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఏ స్టేజ్ ఆఫ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్లో ఉన్నారు అని అడుగుతున్నారు ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ డి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉంటారు ఫోర్త్ క్వశ్చన్ ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ స్కీమాస్ ఇస్ నోన్ యాస్ ఆప్షన్ ఏ అకామడేషన్ ఆప్షన్ బి ఈక్విలిబ్రేషన్ ఆప్షన్ సి అసిమిలేషన్ ఆప్షన్ డి ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉన్న స్కీమాస్లోకి కొత్త ఇన్ఫర్మేషన్ అంటే న్యూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఆప్షన్ సి అసిమిలేషన్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ వెన్ ఇన్ఫాన్స్ థింక్ విత్ దేర్ ఐస్ ఇయర్స్ అండ్ హ్యాండ్స్ ఆప్షన్ ఏ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఆప్షన్ బి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆప్షన్ సి సెన్సారీ మోటార్ స్టేజ్ ఆప్షన్ డి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ఫాన్స్ ఏ స్టేజ్లో తన ఐస్ ఇయర్స్ హ్యాండ్స్తో థింక్ చేస్తాడు అని అడుగుతున్నారు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ సెన్సారీ మోటార్ స్టేజ్ సిక్స్త్ క్వశ్చన్ అకార్డింగ్ టు పియాజెట్స్ ద స్టేజెస్ ఆఫ్ కాకనేటివ్ డెవలప్మెంట్ ద సెన్సారీ మోటార్ స్టేజ్ అసోసియేటెడ్ విత్ ఆప్షన్ ఏ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ లాజికల్ ఫ్యాషన్ ఆప్షన్ బి ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ అండ్ అనలైజ్ ఆప్షన్స్ ఆప్షన్ సి కన్సర్న్స్ అబౌట్ సోషల్ ఇష్యూస్ ఆప్షన్ డి ఇమిటేషన్ మెమోరీ అండ్ మెంటల్ రిప్రజెంటేషన్ పియాజే ప్రకారము సెన్సారీ మోటార్ స్టేజ్లో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఈస్ ఇమిటేషన్ మెమొరీ అండ్ మెంటల్ రిప్రజెంటేషన్ సెవెంత్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు పియాజెస్ థియరీ ఆప్షన్ ఏ డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ క్వాలిటేటివ్ స్టేజెస్ ఆప్షన్ బి చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అండ్ యూస్ దేర్ నాలెడ్జ్ అబౌట్ దేర్ వర్ల్డ్ ఆప్షన్ సి లర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టంట్ ప్రాక్టీస్ ఆప్షన్ డి చిల్డ్రన్ యాక్ట్ ఆన్ దేర్ ఎన్విరాన్మెంట్ పియాజే ప్రకారము ఏ స్టేట్మెంట్స్ తన సిద్ధాంతానికి సంబంధించినవి కాదు అని అడుగుతున్నారు డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ క్వాలిటేటివ్ స్టేజెస్ ఎస్ గుణాత్మకంగానే జరుగుతాయి డెవలప్మెంట్ అంటేనే క్వాలిటేటివ్ సో ఆప్షన్ వన్ కాదు అంటే ఇది థియరీకి రిలేటెడ్గా ఉంది ఆప్షన్ బి తీసుకున్నట్టయితే చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అండ్ యూస్ నాలెడ్జ్ అబౌట్ దేర్ వరల్డ్ చిల్డ్రనే వారి వారికి సొంతంగా నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు సో ఇది కూడా థియరీకి సంబంధించిందే నెక్స్ట్ ఆప్షన్ సి లర్నింగ్ టేక్ ప్లేస్ త్రో కాన్స్టంట్ ప్రాక్టీస్ అసలు ఎక్కడ కూడా ప్రాక్టీస్ ద్వారా కానీ లెర్నింగ్ ద్వారా కానీ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుందని పియాజే ఎక్కడ చెప్పలేదు సో ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఇది థియరీకి సంబంధించింది కాదు ఎయిత్ క్వశ్చన్ అకార్డింగ్ టు జీన్ పియాజే చిల్డ్రన్ ఆప్షన్ ఏ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ చేస్తే మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ వర్ల్డ్ ఆప్షన్ బి లెర్న్ బై అబ్జర్వింగ్ అదర్స్ ఫాలోయింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషనల్ రన్నింగ్ ఆప్షన్ సి కెన్ బి కండిషన్ టు బిహేవ్ ఇన్ పర్టిక్యులర్ వేస్ బై కేర్ఫుల్లీ కంట్రోల్డ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్స్ ఆప్షన్ డి కెన్ బి టాట్ టు బిహేవ్ ఐ లెర్న్ ఇన్ స్పెసిఫిక్ మేనర్ యూసింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రివర్స్ అండ్ పనిష్మెంట్ జీన్ పియాజే ప్రకారం పిల్లలంటే ఏంటి అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ యాజ్ దే మ్యాని అండ్ ఎక్స్ప్లోర్ వరల్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్ క్యారెక్టరైజ్ ద కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ యాజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే ఆప్షన్ ఏ హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ ప్రపోషనల్ థాట్ ఆప్షన్ బి కన్జర్వేషన్ క్లాస్ ఇంక్లూజన్ ఆప్షన్ సి ఇమిటేషన్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఆప్షన్ డి మేక్ బిలీవ్ ప్లే ఇన్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లల యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటి ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఈ కన్జర్వేషన్ అనేది ఓవర్కమ్ చేస్తాడు అండ్ క్లాస్ ఇంక్లూషన్ చేయగలుగుతాడు సో ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది టెన్త్ క్వశ్చన్ ఇన్ హిస్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ జీన్ పియాజ్ ఎక్స్ప్లెయిన్స్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆప్షన్ ఏ సైకాలజికల్ టూల్స్ ఆప్షన్ బి స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్ ఆప్షన్ సి జోన్ ఆఫ్ ఫ్రాక్సిమల్ డెవలప్మెంట్ ఆప్షన్ డి స్కీమాస్ పియాజే ఎలాంటి జ్ఞానాత్మక నిర్మాణాల గురించి చెప్పడం జరిగింది మనకు తెలుసు మెయిన్గా అయితే స్కీమాస్ గురించి చెప్పాడు ఆప్షన్ డి ఇస్ యువర్ రైట్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం పేపర్ వన్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది అవి డైరెక్ట్గా ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి పేపర్ టూలో కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది పేపర్ టూలో ఇచ్చిన క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ట్ ప్రపోజ్డ్ ద చిల్డ్రన్ థింకింగ్ ఈస్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద టఫ్ అడల్ట్స్ ఏ హవర్డ్ గార్డెనర్ బి లారెన్స్ కూడియాజే ఆప్షన్ డి వైడ్స్కి సైంటిస్ట్ ప్రకారం చిల్డ్రన్ థింకింగ్ అనేది క్వాలిటేటివ్లీ అంటే గుణాత్మకంగా డిఫరెంట్ ఫ్రమ్ ద టఫ్ అడల్ట్స్ అడల్ట్స్కి చిల్డ్రన్ కి థింకింగ్ ప్రాసెస్లో క్వాలిటేటివ్ చేంజ్ ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు ఎవరు ఫ్రెండ్స్ జీన్ పియాజే కడింగ్ టు జీన్ పియాజే చిల్డ్రన్ ఇన్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఆప్షన్ ఏ కెనాట్ కన్జర్వ్ క్లాసిఫై అండ్ సీరియట్ ఆప్షన్ బి బిగిన్ టు ఎంగేజ్ ఇన్ మేక్ బిలీవ్ అండ్ సింబాలిక్ ప్లే ఆప్షన్ సి ఆర్ క్యాపబుల్ ఆఫ్ హైపోథెటిక్ డిడక్టివ్ రీజనింగ్ అండ్ ప్రొపోషనల్ థాట్ ఆప్షన్ డి ఆర్ బౌండ్ బై సెంట్రేషన్ అండ్ రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ జీన్ పియాజే ప్రకారము ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో పిల్లలు ఎలా ఉంటారు అని అడుగుతున్నారు ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటే ఏంటి అది లాస్ట్ స్టేజ్ ఆ స్టేజ్లో మెయిన్ గేమ్ వస్తుంది అతనికి హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ అనేది వస్తుంది ప్రపోషనల్ థాట్ అనేది వస్తుంది థర్డ్ క్వశ్చన్ అకార్డింగ్ టు జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ పోథెటిక్ డిడక్టివ్ రీజనింగ్ డెవలప్స్ డ్యూరింగ్ ఆప్షన్ ఏ సెన్సారీ మోటార్ స్టేజ్ ఆప్షన్ బి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆప్షన్ సి కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ ఆప్షన్ డి ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ హైపోథెటిక్ డిడక్టివ్ రీజనింగ్ అనేది మనకు లాస్ట్ స్టేజ్ అయినా ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ డ్రాయింగ్ ఇంప్లికేషన్ ఫ్రమ్ పియాజెడ్స్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఏ టీచర్ ఆఫ్ గ్రేడ్ సిక్స్ టు ఎయిట్ క్లాస్ ఇన్ హిస్ క్లాస్ రూమ్ షడ్ ఆప్షన్ ఏ డిస్కరేజ్ యూస్ ఆఫ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఆప్షన్ బి ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్ ఆప్షన్ సి యూస్ ఓన్లీ కాంక్రీట్ మెటీరియల్స్ టు టు ఇచ్ కాన్సెప్ట్ ఆప్షన్ డి రిలైజ్ ఓన్లీ ఆన్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు సిక్స్ సిక్స్త్ ఎయిత్ క్లాస్లో ఉన్న పిల్లలు ఏ ఏజ్లో ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించి దీనికి ఆన్సర్ చేయండి పియాజే ప్రకారము సిక్స్త్ ఎయిత్ క్లాస్లో ఉన్న పిల్లలకి టీచర్ ఎలా టీచ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ బి సో సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ అంటే మ్యాక్సిమమ్ ఇక్కడ సిక్స్త్ క్లాస్లో మనకి లెవెన్ ఇయర్స్ ఉంటాయి లెవెన్ ఇయర్స్కి పైన పిల్లలు ఉంటారు సో లెవెన్ ఇయర్స్ పైన ఉన్నారంటే అది ఏ స్టేజ్ లాస్ట్ స్టేజ్ అయినా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అక్కడ వాళ్ళకి ఏముంటాయి లాజికల్ థింకింగ్ అనేది వస్తుంది సో లాజికల్ థింకింగ్ వస్తుంది కాబట్టి ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్ సో హైపోతెటికో డిడక్టివ్ రీజనింగ్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి రీజనింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాడి యూజ్ చేసి చెప్పొచ్చు ఫిఫ్త్ క్వశ్చన్ అకార్డింగ్ టు పియాజే స్పెసిఫిక్ సైకాలజికల్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ ఆప్షన్ ఏ మెంటల్ మ్యాప్స్ ఆప్షన్ బి మెంటల్ టూల్స్ ఆప్షన్ సి స్కీమాస్ ఆప్షన్ డి ఇమేజెస్ పియాజే ప్రకారము సైకాలజికల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి పియాజే అనగానే మనకు స్కీమా గుర్తుకురావాలి సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ అటెండ్ డ్యూరింగ్ పియాజెస్ డాష్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆప్షన్ ఏ ప్రీ ఆపరేషనల్ ఆప్షన్ బి కాంక్రీట్ ఆపరేషనల్ ఆప్షన్ సి ఫార్మల్ ఆపరేషనల్ ఆప్షన్ డి మోటార్ పియాజే ప్రకారం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది మనకి ఏ స్టేజ్ లో వస్తుంది అని అడుగుతున్నారు మనం డైరెక్ట్ గా చెప్పేసా ఇట్ ఈస్ సెన్సారి మోటార్ స్టేజ్ సెవెంత్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ జీన్ పియాజె థియరీ ఆఫ్ కాక్రేటివ్ డెవలప్మెంట్ ఏ Piaget has proposed five distinct stages of cognitive development. Option B Piaget argues that instead of progressing through stages, cognitive development is continuous. Option C The stages are invariant, which means that no stage can be skipped. Option D The sequence of the stages can vary according to the cultural context of the children.

డెవలప్మెంట్ని ఎలాంటి విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని అడుగుతున్నారు సింపుల్గా ఆన్సర్ చెప్పవచ్చు ఆప్షన్ సి ఎక్స్పీరియన్స్ విత్ ఫిజికల్ వర్డ్ ఎప్పుడైతే ఫిజికల్ వర్డ్తో ఇంట్రాక్ట్ అవుతాడో అప్పుడే తన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాడో ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది నైన్త్ క్వశ్చన్ వాట్ టర్మ్ ఆఫ్ ప్రేస్ డస్ పియాజే యూస్ ఫర్ మెంటల్ స్ట్రక్చర్ విచ్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ థింకింగ్ ఆప్షన్ ఏ జోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆప్షన్ బి జీన్ ఆప్షన్ సి మెచ్యూరేషన్ బ్లాక్స్ ఆప్షన్ డి స్కీమాస్ పేపర్ టూలో ఎక్కువ స్కీమాకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడిగారు మెంటల్ స్ట్రక్చర్స్ ఆర్ మెంటల్ రిప్రజెంటేషన్ బిల్డింగ్ బ్లాక్స్ ఏది అడిగినా కూడా మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది స్కీమాస్ అవుతుంది టెన్త్ క్వశ్చన్ పిఆర్జే ప్రపోసెస్ దట్ ప్రీ ఆపరేషన్ చిల్డ్రన్ ఆర్ అనేబుల్ టు కన్జర్వ్ హీ అట్రిబ్యూట్స్ దిస్ ఎనేబిలిటీ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆప్షన్ ఏ లాక్ ఆఫ్ హై లెవెల్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఆప్షన్ బి ఇనేబిలిటీ ఆఫ్ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ ఆప్షన్ సి పర్సనల్ ఫేబుల్ ఆప్షన్ డి ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ రీ ఆపరేషన్ స్టేజ్లో కన్జర్వేషన్తో పాటు ఇంకా ఏ లోపం కలిగి ఉంటాడు అని అడుగుతున్నాడు ఏంటి సింపుల్గా ఇరివర్సిబిలిటీ ఆఫ్ థాట్ లెవెంత్ క్వశ్చన్ అకార్డింగ్ టు పియాజే థియరీ చిల్డ్రన్ లెర్న్ బై ఆప్షన్ ఏ చేంజింగ్ దే బిహేవియర్ వెన్ ఆఫర్డ్ అప్రాప్రియేట్ రివర్స్ ఆప్షన్ బి

మనం ఈ ఆబ్జెక్ట్స్ హైడ్ చేసినప్పుడు అవి ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి అనే ఆలోచన పిల్లవాడిలో రావడాన్ని ఏమంటామని అడుగుతున్నారు సో ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ బి ఆబ్జెక్ట్ ఫర్మినెన్స్ ఇది ఏ స్టేజ్లో వస్తుంది సెన్సారీ మోటార్ స్టేజ్లో రావడం జరుగుతుంది థర్టీన్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంప్లికేషన్ కెనాట్ బి డిప్రాయిడ్ ఫ్రమ్ డే పియాజర్స్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఆప్షన్ ఏ సెన్సిటివిటీ ఆఫ్ చిల్డ్రన్స్ రెడీనెస్ టు లెర్న్ ఆప్షన్ బి అక్సెప్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఆప్షన్ సి డిస్కవరీ ఆఫ్ లర్నింగ్ ఆప్షన్ డి నీడ్ ఆఫ్ ఫర్బల్ టీచింగ్ ఏమంటున్నారంటే పియాజెస్ తీరకి సంబంధించి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి లేదు అదేంటో గుర్తించండి సింపుల్గా సో ఏంటి ఆప్షన్ డి నీడ్ ఆఫ్ ఫర్బల్ టీచింగ్ కూడా మన పియాజే తన పరిసరాల నుంచి తనే ఓన్గా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాడని అని చెప్తున్నాడు కానీ ఎప్పుడు టీచింగ్ గురించి నీడ్ ఆఫ్ ఫర్బల్ టీచింగ్ గురించి చెప్పలేదు ఇందులో నుంచి ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా సీటెట్ రాసే అభ్యర్థులకి షేర్ చేయండి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా తెలుగు మీడియం అభ్యర్థులకు చేరేలా చేయండి మన ఛానల్ని ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి షేర్ అయ్యేలా షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్